సహస్రలింగార్చన. మహాలింగార్చన అంటే 360 లింగాలు ఏర్పాటు చేసి అందులో 11 ఆవరణలలోనూ ఉన్నటువంటి దేవతలందరినీ కూడా అర్చన చేయటము అని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు సహస్రలింగార్చన అంటే ఇది ఒక రకమైన యంత్రము అన్నాం కదా. ఈ యంత్రము అనేది మొత్తం 17 ఆవరణలతో కలిసి ఉంటుంది. 17 ఆవరణలు. ఇందాక మనకు మహాలింగార్చనలో ఉన్నది 11 ఆవరణలు, ఇక్కడ ఇంకో 6 ఆవరణలు పెరుగుతాయి, 17. మరి లింగాలు, మహాలింగార్చనలో 360 లింగాలే ఉన్నాయి, కానీ ఇక్కడ 1116 లింగాలు వస్తాయి. 1116 ఇల్లి లింగాలు మనం తయారు చేసుకోవాలి. అయితే ఇక్కడ వచ్చే చిన్న ఇబ్బంది ఏమిటి అంటే, మరి పుట్టమట్టి అనేది ఎక్కడ దొరుకుతుందండి? ఇది చాలా పెద్ద ప్రశ్న. మన శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎవరు తొక్కనటువంటి మట్టిని తీసుకొచ్చి దాంతో ఈ లింగాలు తయారు చేయండి అంటున్నారు. ఎవరు తొక్కనటువంటి మట్టి ఎక్కడ ఉంటుంది? అది చాలా కష్టం. అయితే పుట్టమట్టిని ఎందుకు ఎన్నుకున్నారు అంటే, ఈ పుట్టమట్టిని ఏర్పాటు చేసే చీమలు, అవన్నీ కూడా ఎర్ర చీమలు, పొరపాటున నువ్వు వాటి మీద కాలు పెట్టావనుకో ఇంకేమి లేదు, నీ కాలంతో పాటు కుటిపారేస్తాయి. తర్వాత ఈ పుట్టమట్టితో అవి పుట్టలు పెడతాయి, ఆ పుట్టలో పాము ఉంటుంది, కాబట్టి ఆ జోలికి ఎవరు పోరు, దాన్ని ఎవరు తొక్కరు, తొక్కడం కాదు కనీసం చేత్తో కూడా తాకరు, దాని దగ్గర కూడా పోరు, ఎందుకంటే భయంకరమైన విషపూరితమైన సర్పం ఉంటుంది లోపల. అందుకు ఈ రెండే కాకుండా ఇక్కడ ఇంకో ఇదే కారణం ఏమంటే, గతంలోనే చెప్పుకున్నాం పుట్టమట్టి చాలా మెత్తగా ఉంటుంది, అతి మెత్తగా ఉంటుంది, ఇది జల్లించినటువంటి మట్టిలా ఉంటుంది, అది అందులో నీళ్లు పోసి కొద్దిగా నీళ్లు జల్లి దాన్ని కనుక కలిపితే చక్కగా పాకం ఉన్నటువంటి మట్టి అల్లే వస్తుంది. కుమ్మరివాడు కుండలు తయారు చేయడానికి మట్టి ఎలా తయారు చేస్తాడో ఆ పాకం ఉన్నటువంటి మట్టి అలా వస్తుంది అది కూడా. నిజమే, ఇన్ని మంచి లక్షణాలు పుట్టమట్టిలో ఉన్నాయి, కానీ ఆ పుట్టమట్టి ఎక్కడ దొరుకుతుంది మనకి? ఇది చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని పుట్టమట్టి దొరకనటువంటి చోట నాము వాడండి అన్నారు. నాము, ఆ నాము అనేది గడ్డలు గడ్డలుగా వస్తుంది, కాసి నీళ్లు జల్లి అక్కడికైనా అట్టిపెట్టేస్తే, దాన్ని 10 నిమిషాలు అట్టిపెట్టేస్తే అవి మొత్తం చక్కగా పొడుము పొడుము అయిపోతుంది. దానిలో నీళ్లు కలిపేసి చిన్న చిన్న శివలింగాలు చేసేసుకోవచ్చు. కాబట్టి నాము వాడండి అన్నారు. మరి ఇన్ని శివలింగాలు చేయటం అనేది కష్టమైన పని కదండి. నిజమే, అందుకనే ఇక్కడ ఏం చెప్పారు అంటే, శివలింగాలకు బదులుగా రుద్రాక్షలు పెట్టుకోండి అన్నారు. అవి మీరు తయారు చేయగల ఆ 1116 రుద్రాక్షలు తీసుకొచ్చేసి చిన్న చిన్న రుద్రాక్షలు తెచ్చేసుకుని వాటిని మీరు వరుసగా పేర్చేసుకోండి. రుద్రాక్ష అనేది ఈశ్వరుడి యొక్క స్వరూపం కదా, శివుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది, రుద్రుడి యొక్క అక్షముల నుంచి వచ్చిందే కదా రుద్రాక్ష అంటే, కాబట్టి ఆ రుద్రాక్షలు వాడుకోండి అన్నారు. ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే ఈ శివలింగాలు చేయటం కష్టము ఇలా కనుక అనుకున్నట్టయితే రుద్రాక్షలు పెట్టుకోవచ్చు. అది కూడా కాకపోతే నాకు ఈ మధ్య కొత్తగా తెలిసిన విషయం ఏమంటే, మనకి శివలింగాలు అనేవి నర్మదా నదిలో దొరుకుతాయి, అందుకే దాన్ని నర్మద బాణము అని అంటారు. నర్మదా నదిలో దొరికే ప్రతి రాయి శివలింగమే, ఒకటి కాదు, అక్కడ దొరికే ప్రతి రాయి శివలింగమే. ఆ నర్మదా నది దగ్గర
చిన్న చిన్న రాళ్ళన్నీ ఏరి వాళ్ళ యంత్రాల సహాయంతో వాటిని మనకి చక్కగా చిన్న చిన్న శివలింగాలు ఇంత శివలింగాలు తయారు చేస్తూ ఉన్నారు. నాకు తెలియక ఒకతను అడిగాను, ఎందుకయ్యా మీరు ఇంత లింగాలు తయారు చేస్తున్నారు, ఏం చేసుకుంటారయ్యా ఇవి అని. అంటే వాడు వెంటనే చెప్పాడు, మహాలింగార్చన శాస్త్రలింగార్చన చేసేప్పుడు వాడుకుంటారండి అని. అంటే మనం ఈ రకంగా శాస్త్రలింగార్చన చేసేటప్పుడు 1116 లింగాలు వాళ్లే అమ్ముతారన్నమాట. అవన్నీ నర్మద బాణాలు కాబట్టి వాటిని తెచ్చి మనం ఏర్పాటు చేసుకుని ఈ సహస్రలింగార్చనకి ఏర్పాటు చేసుకుని దానికి అర్చన అనేది చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వస్తుంది, మృత్తికాలింగాన్ని కనుక మనం తయారు చేసుకున్నట్లయితే మట్టితో కానీ నవ్వుతో కానీ ఏర్పాటు చేసినట్లయితే మన అర్చనంతా అయిపోయిన తర్వాత లింగాలన్నీ కూడా ఒక సంచిలోకి ఎత్తేసుకుని దాన్ని తీసుకెళ్లి నదిలో కలిపేస్తాం కాబట్టి ఇంకా మనకి దోషం అనేది ఉండదు, అయిపోయింది. మరి రాతితో తయారైనటువంటి లింగాలు వీటిని ఏం చేస్తాం, ఎన్నిసార్లు అయినా సరే వీటిని మనం వాడుకోవాలి కదా, వాడుకోవచ్చు కదా. ఒకసారి లింగార్చన అనేది అయిపోయింది, సహస్రలింగార్చన చేసాం, ఈ లింగాలని తీసేసాం, తీసి ఇప్పుడు వీటిని ఏం చేయాలి, మళ్ళీ మనం ఉపయోగించుకుంటాం కాబట్టి దాయాలి. దాయాలి అంటే జాగ్రత్త చేయాలి అంటే మరి రోజు దీనికి ధూపదీప నైవేద్యాలు ఉండాలా అక్కర్లేదా, మరి రోజు వీటికి అర్చన అనేది జరగాల అవసరం లేదా, ఇది చాలా పెద్ద ప్రశ్న వస్తుంది. అయితే కొంతమంది విఘ్నులు చెప్తున్న మాట ఏమంటే, వీటికి ప్రతిరోజు అర్చన అవసరం లేదండి, మనం వాటిని తీసేసి ఓ డబ్బాలో పెట్టి దేవుడి గదిలోనే ఆ దేవుడి మందిరంలోనే ఓ పక్కన పెట్టేయచ్చు. మనం అర్చన చేసేప్పుడు మాత్రం వాటిని బయటికి తీసుకుని మళ్ళీ మనం వాడుకుని మన పని పూర్తి చేసుకోవచ్చు, ఇందులో దోషం లేదు అని చెప్తూ ఉన్నారు కొంతమంది. అయితే కొంతమంది అలా చేయడానికి లేదండి, అది ప్రాణప్రతిష్ఠ చేసినవి కదా, అసలు నర్మదలం కానీ ప్రాణప్రతిష్ఠ అనేది అవసరం లేదు, అవన్నీ స్వయంభవులు కాబట్టి వాటికి ప్రతిరోజు అర్చన ఉండాలి, ఉండి తీరాలి అని చెప్తూ ఉన్నారు. అర్చన ఉండి తీరాలి అంటే మనం ఆ డబ్బాలో పోసాం కదా, ఆ డబ్బాలోనే వాటికి అభిషేకం చేసి గంధము కుంకుమ అన్నీ కూడా సమర్పణ చేసి దానికి ధూపదీప నైవేద్యాలు ప్రతిరోజు మనం సమర్పణ చేస్తూనే ఉండాలి. ఇలా మనకి మన టెక్నాలజీ అనేది బాగా వృద్ధి చెందినటువంటి ఈ రోజుల్లో ఈ సహస్రలింగాలు కూడా మనం శ్రమ పడకుండా మనం తయారు చేసుకోకుండా బయట దొరుకుతూనే ఉన్నాయి, అవి తెచ్చుకుని కూడా మనం అర్చన చేసుకోవచ్చు అని చాలామంది పండితులు చెప్తూనే ఉన్నారు. ఇక ఇందులో మొత్తం 17 ఆవరణలు ఉంటాయి అని చెప్పుకున్నాం ఇందాకటి. మళ్ళీనే ఇక్కడ కూడా ఈ సహస్రలింగార్చన దీనికి మనం ఏర్పాటు చేసేటటువంటి ఈ ప్రదేశం అంతా కూడా ఇది చదరంగానే ఉంటుంది, 4 పలకలుగానే ఉంటుంది. చూడండి, ఇది సహస్రలింగార్చన యొక్క పటం, ఇది సహస్రలింగార్చన దానికోసం ఏర్పాటు చేసినటువంటి పటం ఇది. ఇందులో 17 ఆవరణలు కూడా రెడ్డింగ్తో గుర్తుపెట్టి ఉన్నాయి, 17 ఆవరణలు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఈ ఆవరణలో ఎలా ఎలా ఉన్నాయి ఏమిటి అనేవి చూద్దాం. మొట్టమొదట అంటే ప్రథమ ఆవరణం అష్టదిక్పాలకులు అంటే 8 మూలల యందు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆగ్నేయ నైరుతి వాయువ్యం ఈశాన్యం. ఈ 8 దిక్కుల యందు ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కటి తప్పున 8 దిక్కుల యందు 8 లింగములు, ఇది మొట్టమొదటి ఆవరణ. ఇక రెండవది ద్వాదశాదిత్యులు, ఆదిత్యులు 12 మంది. ఈ 12 మందిని పెట్టాలి మనం ఎలా,
తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఒక్కొక్కటి లింగం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఒక్కొక్క లింగం. ఇక మూలలు ఉన్నాయి, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. ఒక్కొక్క మూల ఎందు రెండు రెండు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఒక్కటి, మూలల ఎందు రెండు రెండు. కాబట్టి నాలుగు మూలల ఎందు నాలుగు రెండు ఎనిమిది, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం నాలుగు, మొత్తం పన్నెండు మంది ఆదిత్యులు. ఇక త్రిశూలములు. ఈ త్రిశూలాలు అంటే, త్రిశూలం అంటే మూడు లింగాలు, ఒకటి రెండు మూడు ఇట్లా మూడు లింగాలు పెడతారు అని చెప్పాను నన్ను. ఈ మూడు లింగాలు కూడా ఎనిమిది దిక్కుల ఎందు మూడు మూడు చొప్పున ఎనిమిది మూడు ఇరవై నాలుగు లింగాలు. ఇది మూడవ ఆవరణ. ఈ మూడు ఆవరణలు కూడా మనం వేసినటువంటి దీనికి బయట వైపునే ఉంటాయి. చూడండి, ఇది ఒకటి, ఇది రెండు, ఇది మూడు. ఈ మూడు ఆవరణలు, ఇది ఒకటి రెండు మూడు, అంటే ఇవి ఈ చతురస్రానికి బయట వైపునే ఉంటాయి, లోపలికి రావు ఇవి. ఇప్పుడు ఈ చతురస్రంలో ఉండేవంటివి తాండవేశ్వరులు అని ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ చతురస్రంలో ఇక్కడ ఉండే వాటిని తాండవేశ్వరులు అని అంటారు. ఈ తాండవేశ్వరులు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇది నాలుగవ ఆవరణ. ఒక్కొక్క దానికి యాభై యాభై చొప్పున ఉంటాయి, రెండు వరుసలుగా ఉంటాయి. ఇది ఈ తాండవేశ్వరులు రెండు వరుసలుగా ఉంటారు. రెండు వరుసల చొప్పున ఇరవై ఐదు లింగాలు ఉంటాయి ఇట్లా పొడవున, అంటే యాభై లింగాలు అవుతాయి. అలాగే ఇటువైపున ఇరవై ఐదు ఇంటూ రెండు యాభై లింగాలు, అంటే వంద లింగాలు అయినాయి ఇక్కడ. ఇలా ఈ ఎల్ షేప్లో వచ్చినటువంటి దానికి ఇటు యాభై ఇటు యాభై వంద లింగాలు అవుతాయి. అలాగే ఇక్కడ వంద, ఇక్కడ వంద, ఇక్కడ వంద, మొత్తం మనకి నాలుగు వందల లింగాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఈ నాలుగు వందల లింగాలు, వీటినే మనం తాండవేశ్వరులు అని అన్నాం. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి ఇక్కడ తాండవేశ్వరులు అనేవి. ఈ తాండవేశ్వరుల్లో మనం నాలుగు మూలల నాలుగు వందలు, ఈ నాలుగు వందల లింగాలు కూడా మనం పెట్టేయడం జరుగుతుంది. ఇవి రెండు వరుసలుగా ఉండాలి అనే మాట మాత్రం మీరు మర్చిపోకూడదు. ఇక ఐదవ ఆవరణ. ఈ ఐదవ ఆవరణలో భేతాళులు ఉంటారు, అష్టభేతాళులు, ఎనిమిది మంది భేతాళులు ఉంటారు. వీళ్ళు ఎనిమిది మంది ఎక్కడ ఉంటారు? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ ద్వారాల మధ్యలో ఇటువైపుకళ్ళు ఇటువైపుకళ్ళు ఎనిమిది మంది ఉంటారు. ద్వారాల మధ్యలో ఉంటారు ఎనిమిది మంది బేతాళ్ళు. ఇక ఆరవ ఆవరణ వచ్చి చతుర్వేదములు. చతుర్వేదాలు అంటే నాలుగు. చతుర్వేదాలకి బదులుగా ఇక్కడ నాలుగు లింగాలు పెట్టేస్తాం. ఈ నాలుగు లింగాలు ఎక్కడ అంటే నాలుగు ద్వారముల మధ్యన. ఈ తాండవేశ్వరులను పెట్టినప్పుడు మధ్యలో ద్వారాలు వదిలిపెట్టాం కదా, ఆ ద్వారాల మధ్యలో చతుర్వేదములు, ఒక్కొక్క ద్వారానికి ఒక్కటి చొప్పున. ఎందుకంటే మనం చెప్తున్నాం చూడండి, ప్రాగామ్నమయ ప్రాగ్ద్వారే ద్వారశ్రీ అయిన దక్షిణామ్నాయమయ దక్షిణద్వారే ద్వారశ్రీ అయిన పశ్చిమామ్నాయమయ పశ్చిమద్వారే ద్వారశ్రీ అయిన ఉత్తరామ్నాయమయ ఉత్తరద్వారే ద్వారశ్రీ అయిన. ఇక్కడ ఆమ్నాయ దేవతలు, వేదాలు అన్నీ కూడా ఉంటాయి అని చెప్పబడుతూ ఉన్నది. అందుకని ఇక్కడ ఈ చతుర్వేదాలు నాలుగు ద్వారాల మధ్యన పెట్టేసాం. ఇక ద్వారపాలకులు. ద్వారం ఉన్నప్పుడు ఈ ద్వారము అనేది ఇలా ద్వారం ఉంది కదా, ద్వారపాలకులు ఎట్లా ఉంటారు? ఇటొకళ్ళు ఇటొకళ్ళు ఉంటుంటారు. మొత్తం నాలుగు ద్వారాలు ఉన్నాయి, ఒక్కొక్క ద్వారానికి ఇద్దరిద్దరు చొప్పున ఇటొకళ్ళు ఇటొకళ్ళు. నాలుగు ద్వారాలకి నాలుగు ఇంటూ రెండు ఎనిమిది మంది ద్వారపాలకులు ఉంటారు. అయితే ఈ ఎనిమిది మంది ద్వారపాలకులు కూడా ఏమంటారు ఇక్కడ, ఒక్కొక్క వైపున ఇద్దరిద్దరు ఉంటారు. ఇటువైపున ఒకళ్ళు కాకుండా ఇటువైపున ఇద్దరు, ఇటువైపున ఇద్దరు, అంటే ద్వారానికి నలుగురు ద్వారపాలకులు అవుతున్నారన్నమాట.
మామూలుగా అయితే ఒకళ్ళు ఒకళ్ళు ఉంటే 8 మంది ద్వారపాలకులు అవ్వాలి, కానీ ఇక్కడ ద్వారానికి ఒక్క వైపున ఇద్దరిద్దరు ఉంటారు. అందుకని 8 16 మంది ద్వారపాలకులు ఉంటారు. ఆ తర్వాత అష్టమూర్తులు. ఈ అష్టమూర్తులు 8 వైపులా తాండవేశ్వరులకి లోపల ఉంటారు. 8 x 2 అంటే ఒక్కొక్క చోట 2 చొప్పున 8 x 2 16 మంది ఈ అష్టమూర్తులు వీళ్ళు ఉంటారు. ఇక 9వది పంచబ్రహ్మలు. పంచబ్రహ్మలు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సజ్జోజాత, వామదేవ, తత్పురుష, ఈశాన అనేటటువంటివి, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఈ పంచబ్రహ్మల పేర్లు. ఇవి ఈ పంచబ్రహ్మలు వీళ్ళ 5 కూడా 5 మనం అట్టి పెడుతూ ఉన్నాం. పంచబ్రహ్మలు అని చెప్పేసి మనం విడిగా అట్టి పెడుతూ ఉన్నాం. ఈ పంచబ్రహ్మల్ని 2 2 మధ్యలో 1 5 ఇలా మనం 5 5 తప్పున పెడుతూ ఉన్నాం. ఈ పంచబ్రహ్మల్ని ఎక్కడ పెడుతున్నాం మనం? తాండవేశ్వరులకి లోపల వైపున పెడుతూ ఉన్నాము. మనం ఎక్కడ? 4 మూలలయందు. ఆగ్నేయం, ఆగ్నేయం 1, నైరుతి 2, వాయువ్యం, ఈశాన్యం 4 మూలల, తూర్పు వైపున 1 5. 4 మూలలయందు 4, తూర్పు వైపున 1 5. 5 5 25 పంచబ్రహ్మల్ని మనం స్థాపించడం జరిగింది. ఇక అయిపోయిన తర్వాత సప్తక్షు అష్టాష్ట వసువులు అని అంటూ ఉన్నాడు. ఈ అష్టాష్ట వసువులు అనేటటువంటి వాళ్ళని, వీళ్ళని మనం ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే 7 ఏర్పాటు చేస్తున్నాము. సప్తక్షు అంటే 7 ఏర్పాటు చేస్తాం వీళ్ళని. వీళ్ళని ఎక్కడ ఉంటారు? తాండవేశ్వరులకి లోపల, అంటే ఈ చతుర్స్థానికి లోపల వైపునే ఉంటారు. ఎక్కడెక్కడ? తూర్పు, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. ఈ ఈశాన్యం లోపల వీళ్ళందరూ కూడా, ఇందాక మనం పంచబ్రహ్మల్ని ఏర్పాటు చేసాం, వాటికి కొంచెం కిందుగా ఈ అష్టాష్ట వసువుల్ని ఈశాన్యం వైపు తప్పించి మిగిలిన అన్ని వైపులో కూడా, ఈశాన్యం వైపు తప్పించి ఈ అష్ట వసువులు అంటే 8 8 చొప్పున మనం పెట్టడం అనేది జరుగుతుంది. ఇది 10వ ఆవరణం. చూడండి ఇక్కడ, ఇందులో మనం చూసేటప్పుడు ఇదిగో ఇక్కడ ఇది 10వ ఆవరణ, ఇది అలాగే ఇది 10వ ఆవరణ, ఇది 10వ ఆవరణ, ఇది 10వ ఆవరణ. మొత్తం ఈశాన్యం తప్పించి మిగిలిన అన్ని వైపులా ఉంటాయి. ఈశాన్యం వైపు మాత్రమే ఉండదు, మిగిలిన అన్ని వైపులా ఉంటాయి. ఇది 10వ ఆవరణ. ఇక 11 నవగ్రహాలు. ఈశాన్య దిక్కులో తాండవేశ్వరులకి లోపల ఈశాన్య దిక్కులో ఇక్కడ ఈ నవగ్రహాలు అనే ఉంటాయి. ఇది 11వ ఆవరణ. ఇక్కడ చూడండి మీకు, ఇదిగో ఇక్కడ 9 వరుసగా ఉన్నాయి. ఈ 9 కూడా నవగ్రహాలు. ఇది 11వ ఆవరణ. ఇక 12వ ఆవరణలో 4 ఉంటాయి. అవి ఏమిటి అంటే పర్వతాలు, నదులు, ఋషులు, సముద్రాలు. ఇవన్నీ ఒక్కొక్కటి 7 7 చప్పున ఉంటాయి. సప్త పర్వతాలు, సప్త నదులు, సప్త ఋషులు, సప్త సముద్రాలు. ఇవన్నీ కూడా 12వ ఆవరణ. ఇవి మొత్తం 4 4 చోట్ల ఉంటాయి. 12వ ఆవరణ చూడండి, ఇదిగో ఇక్కడ, ఇది 12వ ఆవరణ. 12వ ఆవరణ ఇది మనకి సరిగ్గా, ఇదిగో ఇది ఇక్కడ మళ్ళీ 12వ ఆవరణ. 4 వైపులా ఉంటాయి ఇవి. ఇది 1, ఇది 2. ఇక 3వది వచ్చి, ఇదిగో ఇది 3వది, ఇది 4వది. ఇది 3, ఇది 4. 1 2, ఇది 3, ఇది 4. ఇవి మొత్తం మనకి సప్త ఋషులు, సప్త పర్వతాలు, సప్త నదులు, అలాగే సప్త ఋషులు, వీళ్ళంతా కూడా 12వ ఆవరణ అన్నమాట.
ఇక 13వ ఆవరణకు వచ్చేటప్పటికి షట్ తారకలు. ఇక్కడ ఉత్తరం వైపున మహాలింగానికి అష్టవచవులకి మధ్యగా, ఇది 13వ ఆవరణ. ఇది ఇదిగో ఇది ఈ మధ్యలో ఉన్నటువంటిది మహాలింగం. ఇక్కడ షట్టారకలు ఆరుగురు ఉంటారు. ఇక్కడ ఈ ఆరు లింగాలు కూడా ఇక్కడ ఉంటాయి. షట్టారకలు అని అంటారు వీళ్ళని. తర్వాతన గంగా పార్వతి, వీళ్ళు 14వ ఆవరణం. వీళ్ళిద్దరూ కూడా ఈ షట్టారకలకి పైన ఎక్కడ చూడండి, రెండు కనిపిస్తూ ఉన్నాయి మీకు, ఒకటి గంగా రెండోది పార్వతి. ఇది 14వ ఆవరణ. ఇక 15వ ఆవరణ వచ్చేటప్పటికి ఏకాదశ రుద్రులు. ఏకాదశ రుద్రులు అంటే మహాలింగానికి దక్షిణ వైపున ఉంటారు. ఇదిగో ఇక్కడ వరుసగా ఉన్నారు చూడండి, పైనుంచి కిందికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 15వ ఆవరణ ఏకాదశ రుద్రులు. వీళ్ళు ఏకాదశ రుద్రులు. ఇక 16వ ఆవరణలోకి వచ్చేటప్పటికి ఇక్కడ 6 రకాలైనటువంటి ఉన్నాయి 16వ ఆవరణ. ఒకటి చండీశ్వరుడు, మహాలింగానికి దక్షిణామూర్తి ఏమో మహాలింగానికి వాయువ్యంలో ఉంటాడు. ఇక్కడ చండీశ్వరుడు ఉత్తరముఖే చండీశ్వర ఆయన మహం, ఉత్తరంలో చండీశ్వరుడు ఉంటాడు. ఆ తర్వాత చిత్రుడు, చిత్రగుప్తుడు, యముడు, గణపతి, వీళ్ళ నలుగురు కూడా నైరుతి పడమర ఈ ప్రాంతాల్లో అష్టదిక్పాలకుల మధ్యన వరుసగా తాండవేశ్వరులకు బయట ఉంటారు. వీళ్ళు తాండవేశ్వరులకు బయట ఉంటారు. ఇక మహాలింగము, ఈ మహాలింగము అనేది మొత్తం మనకి మహాలింగం అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ పెద్ద చూపించినటువంటి ఈ పెద్ద లింగం మధ్యలో ఉన్నటువంటి దీన్ని మొత్తం మహాలింగము అని అంటారు. ఈ మహాలింగంలో మొత్తం మనకి 484 లింగాలు ఉంటాయి. 484 లింగాలు. ఎలాగండి ఈ 484 అని అంటే ఇక్కడ చూడండి, వరుసకి 44 చొప్పున 5 వరుసలు ఉంటాయి. అంటే అడ్డంగా 1, 2, 3, 4, 5 ఈ 5 వరుసల చొప్పున 44 లింగాలు నిలువుగా ఉంటాయి. అడ్డం 45 నిలువు, అడ్డం 5 నిలువు 44, 5 × 44 220 లింగాలు ఈ నిలువుగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ తర్వాత ఇక ఇప్పుడు ఇలా ఈ త్రికోణాకారంలో 4 వైపులా రావాలి. అలా త్రికోణాకారంలో 4 వైపులా రావటానికి పైన కొన్ని లింగాలు వదిలేయాలి. 11 లింగాలు పైన వదిలిపెట్టేయాలి. 12వ లింగం దగ్గర ఏర్పాటు చేయాలి మనం. ఈ 12వ లింగం దగ్గర ఇటువైపున మొట్టమొదటి లైన్ 11, ఆ తర్వాత 2వ లైన్ 10, ఒకటి తగ్గించుకుంటూ రావాలి. 11, 10, 9, 8 ఇలా తగ్గించుకుంటూ ఒకటి దాకా వస్తాం. అంటే అప్పుడు మొత్తం ఎన్నవుతాయి ఇక్కడ, 11 × 10/ అంతే కదా అక్కడ, 11 × 12/2 11 × 12/2 అంటే 6 11 6 11 66 లింగాలు ఉంటాయి. ఇటువైపున 66 లింగాలు, ఇటువైపున 66 లింగాలు, అలాగే ఇటువైపున 66 లింగాలు, ఇటువైపున 66 లింగాలు, అన్నింటికీ ఒకటే. దీని కింద నుంచి 11 లెక్క పెడతాం, ఇక్కడ దీని పైన 11 లెక్క పెడతాం. ఇందులో 66 66 66 66 నాలుగు చోట్ల కూడా 4 66లు. ఇలా వచ్చేప్పటికి ఏమవుతోంది, 4 66లు 264. ఇందాక మనం నిలువున ఉన్నటువంటివి 220 వెరసి 484 లింగాలు వస్తూ ఉన్నాయి. ఇది 17వ ఆవరణలో మొట్టమొదటిది. 17వ ఆవరణ మళ్ళీ రెండోది ఉంది. ఇందులోనే చంద్రకళ, ఈశ్వరుని నెత్తిన మనకి చంద్రకళ ఉంటుంది, చంద్రరేఖ, అది కూడా పెట్టాలి. అది ఈ మహాలింగానికి పైన ఎక్కడుందో చూడండి, నల్లగా కనిపిస్తూ ఉన్నది మీకు, అది చంద్రకళ.
ఇది 17వ ఆవరణలో 2వ భాగం. అందులో అక్కడ ఒక్కటే లింగం ఉండేది. ఇలా మొత్తం అంటే మకుటాన శివలింగం ఉన్నది అని చెప్తాం. ఇప్పుడు ఈ మొత్తం కనుక చూసినట్లయితే మనకి 1116 లింగాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రకంగా 1116 లింగాలతో 17 ఆవరణలతో ఈ సహస్రలింగ అర్చన అనేది జరుగుతుంది. ఈ సహస్రలింగాలు మనం ఏర్పాటు చేయడానికి అంటే ఈ వేసుకున్నటువంటి ఈ ఉన్నటువంటి యంత్రం మొత్తం మనం ఏర్పాటు చేయడానికి ఇందాక చెప్పాను కదా మొత్తం 1116 లింగాలు అవసరం అవుతాయి. ఈ 1116 లింగాలు ఇలా మనం ఏర్పాటు చేసుకుని దీన్ని అర్చన చేయాలి. ఇప్పుడు ఈ ఆవరణలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా యథావిధిగా మనం అర్చనలు చేసి మధ్యలో ఉన్నటువంటి మహాలింగానికి శివుడు అభిషేక ప్రియుడు, అందుకని ఇక్కడ కనీసం 11 సార్లు నమకం చదివి ఇక్కడ అభిషేకం అనేది చేయాలి. 11 సార్లు అభిషేకం చేసి ఇలా చేస్తే ఫలితం ఏమవుతుందండి? సహస్రలింగార్చన కనుక చేసినట్లయితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరిగిపోతాయి. చాలా గడ్డుగా ఉన్నటువంటి పనులు ఉంటాయి చూడండి, మాకు ఎంతకీ పనులు జరగటం లేదు అంటున్నాం మనం. అటువంటి పనులన్నీ కూడా మనకి జరుగుతాయి. ఇది సేవ సంప్రదాయంలో చేసేటటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం. ఈ రకంగా మనం రుద్రుణ్ణి మహాలింగార్చన, సహస్రలింగార్చన అనే పేర్లతో అర్చన చేయటం జరుగుతుంది.